హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిషాల్లో నేర్జా వంటలు. ఈరోజు మన కిచెన్లో చికెన్ లెగ్ పీసులతో బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా చికెన్ పీస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చూపించబోతున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు. మరి స్టార్ట్ చేద్దామా? నేను ఇక్కడ 1.5 కేజీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కేజీ బాస్మతి రైస్, 1/2 కేజీ మసూరా రైస్ తీసుకున్నాను. గ్లాస్తో అయితే 4 గ్లాసులు బాస్మతి రైస్, 2 గ్లాసులు మసూరా రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసి అరగంట ముందు నానపెట్టుకోవాలి. ఈ రైస్ నానేలోపు లెగ్ పీసులు బిర్యానీ కాబట్టి నేను ఇక్కడ 13 లెగ్ పీసులు 3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నాను. లెగ్ పీసులు తక్కువగా అయినా తీసుకోవచ్చు, చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే. లెగ్ పీసులు అన్నిటినీ చాక్తో కానీ ఫోర్క్తో కానీ ఘాటులు పెట్టుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయి. అందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి ఈ మసాలాలు అంతా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావలసిన మసాలాను రెడీ చేసుకుందాం. 100 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు, 100 గ్రాములు అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 పెద్ద ఆనియన్, అన్నింటినీ సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయండి. 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క లవంగాలు, 7-8 జీడిపప్పు పలుకులు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. జీడిపప్పు లేకపోయినా స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న గిన్నెను పెట్టి 250 గ్రామ్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేడైన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసి సన్నగా తరిగిన 2 పెద్ద ఆనియన్స్, 3 పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ రుచి వస్తుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి సన్నగా తరిగిన 2 టమాటాలు వేసి ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మసాలాలు పట్టించిన చికెన్ లెగ్ పీసులన్నింటినీ వేయండి. కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10-15 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసి మిక్స్ చేయండి. చూశారు కదా, ఆయిల్ మొత్తం ఎలా పైకి తేలుతూ చికెన్ లెగ్ పీసులు కూడా కలర్ చేంజ్ అయ్యాయి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. అంటే 6 గ్లాసుల బియ్యానికి 9 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. ఇందులో నేను 8 గ్లాసులు వాటర్, 1 గ్లాస్ పచ్చిపాలు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిపాలు బదులుగా కొబ్బరి పాలైనా వాడుకోవచ్చు. అలా చేయడం వల్ల బిర్యానీ చాలా రుచిగా పొడి పొడిగా వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ నిమ్మరసం వేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మిక్స్ చేయండి. మూత పెట్టి మరిగించండి. మూత ఓపెన్ చేసి ముందుగా నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనూ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత ఓపెన్ చేసి చూశారు కదా, రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు అట్లకాడతో మిక్స్ చేయండి. అలా చేయడం వల్ల రైస్ విరగకుండా చక్కగా వస్తుంది. చికెన్ లెగ్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూశారు కదా, లెగ్ పీస్ స్మూత్గా ఎలా ఉడికిందో. ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా చికెన్ లెగ్ పీసుల బిర్యానీ రెడీ అయిపోయింది. గోంగూర కర్రీతో కానీ, పెరుగు రైతాతో కానీ, అవి ఏమీ లేకపోయినా ఆనియన్స్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీ
చికెన్ లెగ్ పీసులతో బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీరు మా ఛానల్ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ని చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.